క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బుధవారం రాత్రి 7 వాక్యాన్ని చూసి ఫోన్లు చేసి ప్రార్థన చేసుకున్న వారికి కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఇక దేవుని పిల్లలు చక్కగా మీరు వింటున్నారు కనుక వచ్చి కూర్చోవలసిందిగా టీవీ దగ్గర మనవి చేస్తూ, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:20, లేకపోతే 19:19-20. 6:19 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీరెరుగరా మీరు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చాలా చిన్న ప్రార్థన. ప్రభువా, కొద్ది నిమిషాలు నీ దినదాసుని బోధించబోతున్నప్పుడు నన్ను మీ స్వాధీనంలో ఉంచుకో. నా నాలుకను, నా పెదవులను, నా గొంతును మీ స్వాధీనంలో ఉంచుకో. ప్రభువా, చాలామంది టీవీ దగ్గర కూర్చొని వింటున్నప్పుడు వారికి వినబుద్ధి పుట్టించు. తిరిగి వాళ్ళు మాకు మేలు జరిగిందని ఫోన్లు చేసేవారిగా చెయ్యి. అటు ఆత్మతో నింపు. యేసునామను అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. చదవబడినటువంటి లేఖన భాగం చాలా విలువైనది. విలువైన దాంట్లో 20 కొంచెం, మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు. నిజమే, పౌలు గారు చాలా అనుభవంతోటి మనము మన సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారము. అయితే విలువ పెట్టి కొనబడిన వారు దేంతో కొనబడినవారు అని మళ్ళా ఆలోచన చేస్తే, నిజమే, రకరకాలుగా మనం ఆలోచనలు చేస్తుంటాం. ఇక్కడే కొంచెం ఈ కింద లైన్లో మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మీ దేహముతో అంటే దేహము, రెండవది ఆత్మ, దేవుణ్ణి మహిమపరచునట్లుగా మనం మట్టిని తీసుకొని మట్టిని బొమ్మగా చేసి ఆ బొమ్మను జీవాయువుది ఆ జీవాయువుతో మనం నింపుకొని మనల్ని ఆరాధన చేయమని, ఆత్మతో శరీరంతో గంతులు వేస్తూ నన్ను మహిమపరచమని ఆయన చెప్పాడు. చెప్తే అవ్వ ఆదాము ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా సరైనటువంటి స్థితిలో లేని పరిస్థితుల్లో ఆజ్ఞ అతిక్రమము పాపము. ఆ పాపం వలన వచ్చిన జీతమే మరణము. మునుపు మనము చాలా భయంకరమైనటువంటి స్థితిలో మానవుడు కొట్టుమిట్టులాడుతున్న పరిస్థితుల్లో, మానవునికి రక్షణ లేని పరిస్థితుల్లో, మానవునికి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక హక్కు లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టులాడుతున్నప్పుడు దేవుడే దిగివచ్చి కుమారుని ద్వారా మరియమ్మ గర్భము ధరించి ఆ సిలువలో మన కోసము, మరి ఇక్కడ రాసిన మాట విలువ పెట్టి కొనబడిన వారము, మనం మన సొత్తు కాదు అనని నువ్వు అనుకుంటే భ్రమ, అనని నువ్వు అనుకుంటే నీకు భ్రమ. మనం మన సొత్తు కాదు. ఎలా అంటే, ప్రకటన గ్రంథకర్త యోహాను 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ వచనంలో రాస్తాడు. 9వ వచనం జాగ్రత్తగా మనం చూస్తే 9వ వచనం, ఆ పెద్దలు ఆ గ్రంథమును తీసుకొని ఆ ముద్రలు ఇప్పుటకు నువ్వు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి రాజ్యముగాను
యాజకులుగా చేస్తే. అంటే ఇక్కడ మనము మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు. ఈ ఇప్పుడు మనం చదివినటువంటి బాగా గమనించండి, వింటున్న మీరు టీవీ దగ్గర చాలా మంచివారు, ఒక్కొక్కసారి నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, పాస్టర్ గారు చాలా చక్కగా ఒక అంశంగా ప్రసంగం చేస్తున్నారని ఫోన్లు చేస్తున్నారు. అయితే చక్కగా కూర్చొని వినడానికి ట్రై చేయండి, గ్రహించండి. అయితే ఈ వచనం మనం చూస్తుంటున్నప్పుడు 9వ వచనం, ప్రకటన గ్రంథం 9వ వచనము, వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలో వధింపబడిన వాడు. మళ్ళా కింద 3వ వచనం, 3వ లైన్లో ఉంటుంది, 3వ లైన్లో దేవుని కొరకు మనుషులని కొని, అదే లైన్లోని దేవుని కొరకు మనుషులను కొని. దేంతో కొన్నాడు? ఇప్పుడు ఆయన సిలువ రక్తంతో కొన్నాడు. అందుకని మొదట 2వ లైన్లో మనం చూస్తే వధింపబడిన వాడై నీ రక్తమిచ్చి ప్రతి వంశం, అదే ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు, కన్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలో మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చాడు, మంచి మంచి వ్యాపారాలు ఇచ్చాడు, మంచి మంచి చేతి పనులు ఇచ్చాడు, మంచి మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి మంచి కుటుంబంలో జీవించండి అన్నాడు. జీవించని చెప్పటమే గాక, ఇదిగో మరి నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విను, నీ ఇష్టం వచ్చినట్లు కాదు, శ్రద్ధగా విని నా ఆజ్ఞలను పాటిస్తున్నప్పుడు నిన్ను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచను, పైవాడిగా ఉంచుతాను, కిందవాడిగా నిన్ను ఉంచను. అంటే ఏంటి ఇప్పుడు? అవ్వా ఆదాము చేసిన పాపాన్ని, మళ్ళా పాపాన్ని ఈయన మీద వేసుకొని ఆయన రక్తం అంతా కాచి నీకు ఒక మంచి ప్రేమను చూపించాడు, నీ మీద జాలి చూపించాడు, దయ చూపించాడు. పాస్టర్ గారు ఇట్టాడిది మాకెందుకు? మాకేదో స్వస్థతల గురించి చెప్పండి, అద్భుతాల గురించి చెప్పండి, ఆశ్చర్యకార్యాల గురించి చెప్పండి, మహత్కార్యాల గురించి చెప్పండి అని అడిగితే, ఎప్పుడైతే దేవుని వాక్యానికి నీవు విధేయత చూపిస్తావో, దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవిస్తావో, ఆ వాక్యమే వాక్కు పంపి నేను నిన్ను బాగు చేస్తానంటాడు. ఒకసారి ఆగి ఆలోచన చేయి. నీవు స్వస్థతలో మేళ్ళు, ఆల్రెడీ తల్లి గర్భంలో నిన్ను బయట వేయటమే దేవుడు నిన్ను దీవించేశాడు, ఒక కుటుంబం ఇవ్వటం దీవించేశాడు, ఒక ఉద్యోగం ఇవ్వటం దీవించేశాడు, ఒక వ్యాపారం ఇవ్వటం దీవించేశాడు, ఒక చేతి పనుల నమ్మకం చేయటమే దీవించేశాడు. అయితే ఇక్కడ చెప్తున్న మాట, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి, రెండోది ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఎందుకంటే ఆయన నీకు మేలు చేశాడు, విలువ పెట్టి నిన్ను కొన్నాడు. ఎలా కొన్నాడంటే రక్తమిచ్చి కొన్నాడు. ఎక్కడంటే ప్రతి రాజ్యంలోనూ, ప్రతి ప్రదేశంలో అని చెప్పుకుంటూ, ప్రతి వంశంలో. ఓకే, ఒకటి విలువ పెట్టి కొనింది ఏంతో? ఆయన సిలువ రక్తంతో నిన్ను కొన్నాడు. మూడో మాట చూడండి, సింపుల్లో చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా మూడో మాట కూడా మీకు తెలియజేస్తున్నాను. మొదటి పేతురు పత్రిక 1:14 చక్కగా చాలా, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరులో పరిశుద్ధులై ఉండబడి రాయబడి ఉన్నది కాగా. టీవీ దగ్గర కూర్చొని వింటున్న దేవుని పిల్లలారా, ఎవరికో కాదు, ఒకవేళ వినకపోతే అటు ఇటు తిరుగుతుంటే వచ్చి కూర్చొని విని వాక్యాన్ని వాక్యానుసారముగా నీ జీవితంలో దేవుని చిత్తం కోసం నడు, దేవుని చిత్త ప్రకారంగా జీవించు, ఆయన చిత్తంలో నువ్వు నడిస్తే ఆయన నీకు తోడుగా ఉండి మార్గాన్ని చూపిస్తాడు. ఎలా అంట? ఏం చక్కగా మాట్లాడుతున్నాడు. విధేయులకు అంటే లోపము లేకుండా, పాపము లేకుండా, అన్యాయము లేకుండా, అక్రమము లేకుండా, మోసము లేకుండా, దగ లేకుండా దేవుని వాక్యం వింటున్న నీవు జాగ్రత్తగా జీవించు అని పేతురు పత్రికలో పేతురు, ఏనెవరో చేపలు పట్టుకుంటున్న పేతురు పిలిచాడు, వచ్చాడు, పని అప్పగించాడు, పేతురు పత్రిక రాపిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ పేతురు పత్రిక అంతా కూడా చాలా విలువైంది. ఒక్కొక్క వచనము జాగ్రత్తగా చదువుతుంటే దానిలో ఉన్నటువంటి గూఢమైన సంగతులను దేవుడు తెలియచేస్తున్నాడు.
ఏంటంటే ఇప్పుడు అక్కడ కాస్త ఆత్మీయంగా అర్థం చేసుకుంటే లోకరీతిగా కాదు, ఒకవేళ నువ్వు లోకరీతిగా మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, అది కూడా చెబుతున్నాను, మందిరానికి వెళ్ళకపోయినా కూర్చొని మాటలు వింటున్నప్పుడు తప్పనిసరిగా పరిశుద్ధాత్మదేవుడు నిన్ను మందిరానికి నడిపిస్తాడు. ఎందుకంటే అని చెప్పాడు, 6 దినాలు కష్టపడండి, 7వ దినము పరిశుద్ధ దినము కనుక పరిశుద్ధ దినముగా ఆరాధనకి వెళ్ళండి. అవును, ఖచ్చితంగా మరి ప్రభుత్వం కూడా ఆదివారం సెలవు ఇచ్చింది, లేక ఉద్యోగం ఎక్కడ ఏ పని పనులు చేసుకునే వారికి కూడా ఆదివారం సెలవు ఇస్తున్నారు. ఆ సెలవు ఇచ్చిన సమయంలో నువ్వు ఎక్కడికక్కడికి ఎందుకు వెళ్ళాలి? 6 దినాలు కష్టపడి 7వ దినం పరిశుద్ధమైన దినం, పరిశుద్ధంగా దేవుని సన్నిధికి ఆ సమయంలో సమయాన్ని సమకూర్చుకొని అవును కుటుంబమును పిల్లలను దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి ట్రై చేయి. జాగ్రత్తగా అక్కడ టీవీ దగ్గర ఉంటున్నావు, ఏ వ్యర్థమైన మాట కాదు ఇది, వినుడి ద్వారా వస్తుంది, విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసాన్ని నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్తుంది. ఎక్కడికంటే స్వస్థత కావాలంటే స్వస్థత వస్తుంది, రక్షణ కావాలంటే రక్షణ వస్తుంది, లేక విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ జబ్బు పోవాలన్నా పోతే. కనుక నువ్వు అక్కడ నువ్వు కూర్చొని వింటున్నప్పుడు మందిరానికి వెళ్ళాలన్నా ఈ మాటలు వింటున్నప్పుడు ప్రభువు మందిరానికి పంపించే దేవుడు. అంటే విధేయులైన పిల్లల వలె మీరు ఉండాలట. చూడండి, అబో ఏంటంట, పూర్వపు అంట అజ్ఞాన దిశలో నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయావు, తల్లిదండ్రుల మాట లెక్కలేదు, భర్త మాట లెక్కలేదు, పెద్దల మాట లెక్కలేదు, నీ ఇష్టం వచ్చినట్లు అజ్ఞానంగా ప్రవర్తించావు, మూర్ఖంగా ప్రవర్తించావు, మూర్ఖంలోకి వెళ్ళిపోయావు. అంతే, అజ్ఞాన దశ అంటే అంతే, మూర్ఖంలోకి వెళ్ళిపోయావు. ఆ మూర్ఖ స్థితిలో నుంచి ఏ స్థితిలో మూర్ఖంలో పడిపోయావో, ఏ స్థితిలో పాపంలో పడిపోయావో, శాపంలో పడిపోయావో, ఆ శాపం నుంచి పైకి లెగిస్తే ప్రభు ఇప్పుడే నీతో మాట్లాడి నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు, నీ భవిష్యత్తును బాగు చేసే దేవుడు, నీకు కావాల్సిన ఆదరణ ఇచ్చి నీకు నెమ్మదిచ్చే దేవుడు. పూర్వపు అజ్ఞాన దేశం అంటే లోకం, పాపం, అన్యాయం, అపకరం, మోసం, దగ అబద్ధాలు, సాడీలు ఇవన్నీ గూడు కట్టుకొనన్న ఆ గూడుని తొలగించుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధుడై ఉండుడని ఆ కింద నేను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. బా, సమస్త ప్రవర్తన రాసుకోవచ్చుది. 3వ మాట, మొదటేమో విలువ పెట్టి కొనబడిన వారు, 2వది దేంతో కొన్నాడు? సిలువ రక్తంతో కొన్నాడు. అయితే ఇప్పుడు ఎట్లా ఉండాలి? 3వ మాట, మీరు ఎలా ఉండాలి? మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధ ప్రవర్తన గలవారై. ఇప్పుడు ఎలా ఉండాలంట? పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారిగా జీవించాలి. ఆ టీవీ దగ్గర చక్కగా కూర్చొని వింటున్నావు కదా, చాలామంది వింటున్నారు కనుక దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు స్వస్థత లేకపోతే స్వస్థత ఇస్తున్నాడు, రక్షణ లేకపోతే రక్షణ ఇస్తున్నాడు. నీ చుట్టూ దురాత్మశక్తులు మంత్రశక్తులు ఉన్నావా? వినడం ద్వారా ఆ దురాత్మశక్తులు మంత్రశక్తులు కూడా కాలిపోతున్నాయి. వింటున్నావు కదా, ఖచ్చితంగా కూర్చొని వినకపోతే వినమని చెప్పా కదా అర్థం. లేకపోతే ఇంకొక మాట కూడా, మీరు రోజు వింటున్నారు కాబట్టి మీ పిల్లలను, కుటుంబాలను, వాళ్ళని, పక్కన వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. మనకు మంచి సేవకులు బోధిస్తున్నారు, ఆ బోధ చాలా బాగుందని కూర్చోబెట్టండి. కూర్చోబెడుతున్నప్పుడు వినటం ద్వారా ఎలాంటి వాళ్ళకైనా దేవుడు ఆదరణ చేసేదేవుడు. చక్కగా మీరును పరిశుద్ధులై, మీరు సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులై ఉండండి. 4వ మాట చూద్దాం. ప్రియదేవుని పిల్లలారా చూడండి, అలా ఉంటూ రోమపత్రిక 6:6 రాస్తాడు పౌలు గారు చాలా చక్కగా. 6:6 మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక ఏమనగా, మనం ఇంకను జాగ్రత్తగా ఉంది కదా,
చక్కగా కూర్చొని వినండి. పాపమునకు దాసులము కాకుండునట్లు కొంచెం పాపమునకు దాసులము కాకుండునట్లు ప్రతి విషయంలో కాస్త మనము ఏం చేయాలట, మెలకుగా ఉండాలి. మందిరానికి వెళ్తున్నావు కదా నువ్వు, వెళ్ళట్లేదా? వెళ్తున్న నీవు ఇప్పుడు నీలో ఏముంటున్నాయి, మందిరానికి వెళ్తూ కూడా అబద్ధం ఆడుతూనే ఉంటావు, దొంగతనం చేస్తూనే ఉంటావు, సాడీలు చెబుతూనే ఉంటావు, ఇక్కడ మాట అక్కడ చెప్పి కుటుంబాలకు నెమ్మది లేకుండా. ఇప్పుడు దీని ద్వారే కదా భూలోకం అంతా నష్టమైపోతుంది. సంఘాలు కాదండి, భూలోకం అంతా కూడా దీని ద్వారా పాపమునకు ఏమైపోయారట. అక్కడ చూడండి ఏం రాశాడో ప్రియదేవన్ పిల్లలారా. కాకుండా అంటే అయ్యారనేగా. ఇప్పుడు ఒక ఆమె చేసింది అవ్వమ్మ, భూలోకం అంతా ఏం చేసింది, పాపము సంపరించేస్తుంది. అలాగే నువ్వు పాపం చేస్తున్నావు, పక్కోళ్ళకు నేర్పిస్తున్నావు, నువ్వు పనికి మళ్ళీ పనులు చేస్తావు, పక్కింటి వాళ్ళకి నేర్పిస్తావు, ఇక్కడ నుంచి పక్క ఊరికి నేర్పిస్తావు, ఇదంతా పాపము విస్తరించింది. దీని గురించి ఎన్నేం చెప్పవచ్చు. చోటలుగా భూలోకం అంతా కూడా ఎక్కువగా దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళే స్థిరంగా లేని పరిస్థితుల్లో చాలా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళే పరిపూర్ణంగా కనపడకటం ద్వారా అప్పుడప్పుడు దేవునికి కోపం వచ్చి ఇవన్నీ. ఇప్పుడు మణిపూర్ విషయం ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో మనం ఆలోచన చేస్తే చాలా, ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్తున్న వాళ్ళలో సరైనటువంటి అవగాహన లేని పరిస్థితుల్లో వాక్యాన్ని వాక్యానుసారముగా నడవకుండా దేవుణ్ణి ఒక్కొక్కసారి దుఃఖ పెడుతున్న నీవు మందిరానికి వెళ్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, ప్రభు ఏం చెప్తున్నాడు చక్కగా ప్రసంగిలో 5:1 దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకో. ఇప్పుడు ఈయన కూడా అదే చెప్తున్నాడు. ఎవరు ఆయన, పౌలు గారు కూడా పాప విషయంలో దాసులు కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకం అగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా. అంటే ఎప్పుడైతే మనం రక్షణ తీసుకున్నామో బలలో చేయాస్తున్నామో మన పాప శరీరం ఆయనతో కూడా ఏమైపోయిందంట, సిలువ వేయబడింది. వేయబడినప్పుడు ఈ వ్యక్తులు ఏమయ్యారు, ఇప్పుడు నేను పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధులే. ఇక్కడ ఉన్నమాట ఆయనతో కూడా ఏమైపడ్డారు ఇప్పుడు ఈ పాప శరీరాన్ని. బాప్తిసం తీసుకున్నప్పుడు పాపంలు ఒప్పుకునే కదా, పాపంలు ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నాం. ఇప్పుడు పాప శరీరం ఏం చేసాం, శరీరం ఏం చేసి అలాగైపోయినప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఆయనతో కూడా మన పాప శరీరాన్ని సిలువ వేశాం. ఇప్పుడు మనం ఎవరం, పరిశుద్ధులం. మనం ఎవరం డౌట్ లేదు, పరిశుద్ధులం. ఎందుకంటే ఆయన విలువ పెట్టి కొనబడిన వారు 2 చెప్పాను, 3 నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులు. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఏంటంటే ఇప్పుడు ఏం రాశారండి బాబు, ఎంత జ్ఞానంగా రాశారు పౌలు గారు. ఒక్కొక్క వచనాన్ని మనం అర్థం చేసుకుంటే ఏంటంటే రాసిన మాట కదా, మిమ్మల్ని పిలిచినవాడు మన ప్రాచీన స్వభావమును. అది ప్రాచీన స్వభావం అంటే ఆ పాపపు స్వభావము నీళ్ళల్లో పాపం వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం కూడా పరిశుద్ధులమే. 4 మాట, మనం ఎవరు ఇప్పుడు, ఆయన పరిశుద్ధులు మనం కూడా పరిశుద్ధులమే. ఇక డౌట్ ఏమీ లేదు. వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, మీరు కూడా వాక్యానుసారంగా నడిస్తే ఖచ్చితంగా మీరు కూడా, ఇదివరకు అజ్ఞాన దిశలో కాస్త తెలిసి తెలియని పొరపాటు చేసావు కదా, ఇప్పుడు ఒప్పుకున్నావు, నెలల్లో బాప్తిసం తీసుకున్నావు, ఇప్పుడు పరిశుద్ధంగా జీవిస్తున్నా. అందుకనే ఇప్పుడు నువ్వు కూడా ఖచ్చితంగా పరిశుద్ధులు అని తీసుకోవాల్సిందే. ఇప్పుడు పరిశుద్ధులంగా ఉన్నవారు ఎలా నడుచుకోవాలి, ఇప్పుడు 5 చెప్తాను. 5 చూడండి, 5 చూస్తే 5 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 నీతియు యథార్థమైన భక్తి గలవారై ఉంటుంది. నీతియు
భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన ఏం చేయాలంటే ఇప్పుడు అని అంటే నీతియును యథార్థమైన భక్తి కలిగి నవీన స్వభావమును ధరించుకున్న దేవుని పిల్లలు అంతకుముందు ఎలాగున్నారు ఇప్పుడు అని అంటే కథ చక్కగా మనం చూసాము రోమాపత్రికలో అక్కడ చూసినటువంటి మీతో కూడా ఏమైబడ్డాడట రోమాపత్రిక ఆరులో ఇప్పుడే మనం చూసాం. అది చూస్తేనే కొంచెం మీకు అంటే వాక్యం తెలిసిన వాళ్ళకి ఇంకో మాట కూడా మీకు వాక్యం తెలవకపోయినా అర్థం కాకపోయినా డౌట్ ఏం పడక్కర్లా. అది మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడటం ద్వారా ఆయన సిలువ రక్తంతో మనల్ని కొనడం ద్వారా డౌట్ ఏమి పడక్కర్లేదు. నువ్వు ఖచ్చితంగా వాక్యానుసారంగా ఉంటే వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు నువ్వెక్కడ కూర్చొని అయ్యా నాకు ఇది కావాలంటే ప్రభు వెంటనే నేను ముందు పెట్టేవాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు యెషయా గ్రంథంలో నేనున్నాను అంటాడు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో అనుకుంటాను ప్రేదం పిల్లారా నువ్వు పిలవగానే నేను పలుకుతానంటాడు 12వ వచనం 53:12 అనుకుంటాను యెషయా గ్రంథంలో నువ్వు పిలవగానేను ఉన్నాను అంటాడు. నువ్వు పిలవగా నేనున్నాను అంటాడు. కనుక చాలే నువ్వు పిలవగా నేను ఉన్నానని చెప్పే దేవుడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు అప్పుడప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను నాకు జవాబు రావట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను నాకు ఏ కార్యాలు జరగట్లేదు అనుకుంటున్నా నీవు ఆయన సిలువ రక్తం కిందకు వచ్చి ఆ సిలువ రక్తంతో ప్రభు వైపు చూస్తే ఆయన సిలువ ఆ వైపుకు నువ్వు చూస్తే తప్పనిసరిగా ఆయన పిలిస్తే పలికి నీకు కావాల్సిన జవాబు. ఇప్పుడు మరొకసారి వింటున్న నీకు విషయాన్ని చెప్తున్నాను, వినండి, గ్రహించండి ప్రియ దేవుని పిల్లలారా. ఇక్కడ నీతియు యథార్థమైన భక్తి కలిగి నీవు అక్కడ కూర్చున్న దగ్గరనే నువ్వు గనక విశ్వసించి ఒకవేళ మారు మనసు పొందకుండా ఉంటే పాపక్షమాపణ పొందకుండా ఉంటే ప్రభువా ఈరోజు నుంచి ఇదిగో ఖచ్చితమైనటువంటి రీతిలో నేను ఎన్నెన్నో చిన్న చిన్న పొరపాట్లు అవిధేయమైన పనులు చేశాను బాబు, నేను చేసిన ఆ అవిధేయమైనటువంటి ఆ తిరుగుబాటు భూలోకంలో ఎవరు చేయలేదు. పౌలు గారు అంటాడు, ఏమని అంటాడో తెలుసా, నేను పూర్వము దూషకుడను హింసకుడను ఆనీకరుడనైన నన్ను అసలు రక్షణ లేనటువంటి నన్ను ఆయన రక్షించుకున్నాడు. అలాగ నువ్వు అవును ఈ సమయంలో నువ్వెక్కడున్నావు అక్కడే, నేను పూర్వము దోషకుడును ఆనీకరుడునైన నన్ను ఇదిగో రక్షించమని అక్కడే కూర్చున్న నీవు మనసులోకి ఒక ఆలోచన వస్తే అక్కడికి మనసులోకి ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచనే ప్రభు నిన్ను తాకుతాడు, ఆ ఆలోచనే ప్రభు నిన్ను ఆకర్షిస్తాడు, ఆ ఆలోచనే నీ జీవితానికి ఒక మంచి బాట వేస్తాడు. అటు ఇటు చూడొద్దు, నువ్వు చక్కగా వాక్యం వింటున్నటువంటి నీవు జాగ్రత్త పడి ప్రభు వైపు చూడు, జాగ్రత్త పడి ప్రభు వైపు చూడు. ప్రియదేవుని పిల్లారా ఇంకొక మాట కూడా నేను తెలియజేస్తున్నాను, ఈరోజు నేను వాక్యం చెప్పే పరిస్థితుల్లో లేను, శరీరం కూడా నాకు సహకరించలేదు, అయినప్పుడు ఆయన ఉచితమైన కృప నా మీద ఉంచి మీతో వాక్యం చెప్పిస్తున్నాడు, ఆయన ఉచితమైన కృప మీ మీద ఉంచి వాక్యం చెప్పిస్తున్నాడు. కనుక ఆ వింటున్నటువంటి నీవు జాగ్రత్తగా గ్రహించి నేను పూర్వము దోసుకురాలను హింసకురాలను తెలియక అనేకమైన చిన్న చిన్న పొరపాట్లు చేశాను బాబు, నన్ను క్షమించమంటే ఆయన క్షమించి నీకు కావాల్సిన ఆదరణ ఇచ్చి నీ కుటుంబానికి నీ పిల్లలకు నీకు నెమ్మది ఇవ్వగలిగిన దేవుడు, సమాధానం ఇవ్వగలిగిన దేవుడు, సంతోషం ఇవ్వగలిగిన దేవుడు. ఏ విషయంలోనూ పడిపోయినా ఆ పడిపోయిన స్థితిలో ఈరోజున వాక్యమైన నీవు అక్కడ చెప్పిన మాట నీతియు యథార్థతయు భక్తి కలిగి నువ్వు ఉంటే నువ్వు విడిచిపెట్టిన ఆ భక్తి ఆ ప్రభునితో మాట్లాడే దేవుడు. అలాగే నువ్వు తల వంచితే ప్రార్థన చేస్తాను, తలలు వంచితే ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసుకున్నావు కూడా
చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, ఇప్పటి వరకు నీ దీనదాసులు మాకు మా అవిధేయతను గురించి తెలియజేశారు. ముందు నీ అవిధేయతను ఒప్పుకుంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. అవును, అవిధేయత ఒప్పుకున్నటువంటి జక్క ఇంటికి రక్షణ వచ్చింది. అవిధేయత ఒప్పుకున్నటువంటి జక్క ఇంటికి రక్షణ వచ్చింది, తిరిగి తన కుటుంబం అంతా ఆనందించింది. లూదియా ఆ సమయంలోనే ఆమె హృదయం తెరిచింది, ఆమె జీవితం బాగు చేసుకుంది, ఆమె కుటుంబం ఆనందం దొరికింది. ఈరోజు వాక్యమైన నీవు నీ కుటుంబానికి సంతోషం, నీ పిల్లలకు సంతోషం, మీకు సంతోషం. ఒకవేళ మీ చుట్టూ ఉన్న బంధకాలు ప్రభు తెంచివేయబోతున్నాడు, ప్రభు తెంచివేయబోతున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసు. ప్రభువా, ఇంతవరకు నీ పిల్లలు చక్కని మాటలు విన్నారు, అందుకు స్తుతిస్తున్నాను. ఇంకా ఎంతమంది ఆ స్థలంలో టీవీ దగ్గర కూర్చొని వినలేకుండా అటు ఇటు తిరుగుతున్న వారితో కూడా మాట్లాడండి. కొంతమంది దూరం కూడా విని వింటున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. అలాగ ప్రభువా, అయ్యా మరొక వారం అనేక మంది టీవీ దగ్గరకు వచ్చి కూర్చొని ఆత్మీయమైన పొందినట్లుగా మీరు సహాయం చేయండి. కూడి వచ్చిన నిబిడలు ఒకవేళ అనారోగ్యాలతో ఉన్నారా, వారికి స్వస్థతలు దయచి. వారు చెప్పుకోలేని బాధలు ఉన్నవా, ఆ చెప్పుకోలేని బాధల నుంచి విడిపించు. ఒక్కొక్కరికి నాన్న చెప్పుకోలేరు నాన్న, అయ్యా యా అవన్నీ కూడా నీకు చెప్పుకొని నీ దగ్గర మేలు పొందినట్లుగా వారితో ఇప్పుడు మాట్లాడినాను. ఇదిగో ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలను విడగొట్టండి. ఇదిగో పాస్టర్ గారు ప్రార్థన చేశారు, సమాధానం లేని నాకు దేవుడు సమాధానం ఇచ్చాడు. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, నా చుట్టూ బంధకాలు చీకటి ప్రభావం ఉంది, ఆ ప్రభావం దేవుడు తొలగించాడు అనే రీతిగా. ప్రభువా, అవును నాన్న, అనేక రీతుల్లో నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నాను. ఈరోజు నుంచి నేను మందిరానికి వెళ్ళాలని. ఇలాగ నాన్న ఎవరెవరు ప్రభువా టీవీ దగ్గర కూర్చొని మీ మాటలు వింటున్నారు, వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితాలకు ఒక మంచి పునాది వేయమని ప్రార్థిస్తున్నాను. మంచి ప్రభువా, ప్రభువా నీవుగా నీ నీతి అనే దక్షిణాస్తం వారి మీద ఉంచి, వారిని ఆకర్షించి, వారి చుట్టూ కనబడని ప్రతి ఆటంకం తొలగించండి. తిరిగి వారి ఉద్యోగాలను, వారి యొక్క వ్యాపారాలను దీవించు. అయ్యా వారి పిల్లలు ప్రభువా మరి వివాహాలు విషయంలో దోడుగా ఉండండి. వారి వివాహాలకు కావలసిన అన్ని విధాల ఆదరణించి నడిపించి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ దీనదాసుడు చేసిన ఈ ప్రార్థన వారికి దీవెనకరముగా మార్చవని నమ్ముతున్నాను, వారికి ఆశీర్వదకరముగా చేశారని నమ్ముతున్నాను, వారి చుట్టూ నీ కంచె ఉంచారని నమ్ముతున్నాను, వారి చుట్టూ ఉన్న బంధకాలు తెంచివేశారని నమ్ముతున్నాను, మీ రక్తంతో ముద్రించారని నమ్ముతున్నాను, మీ రక్తంతో వారిని ఆకర్షించారని నమ్ముతున్నాను. మీరే వారికి ప్రధాన కాపరిగా ఉండి తండ్రి, అవును విలువ పెట్టిన కొనబడినటువంటి వారిగాను, రెండవది నీ సిలువ రక్తంతో వారిని పరిశుద్ధపరిచిన వారిగాను, మూడవది నువ్వు పరిశుద్ధుడు గనుక వారిని పరిశుద్ధులుగా మార్చినందుకు, నాలుగోది ప్రభు మీ సిలువ రక్తంలో వారిని ముద్రించినందుకు, ఐదోది ప్రభువా నీ పాదాల దగ్గర పెట్టాను నాన్న. ఇదిగో నీతియు యథార్థతయు భక్తి కలిగిన వారిగా ఈ ఐదు అంశాలు వారి చుట్టూ దీవెన కర్మగా ఉంచినందుకు స్తుతిస్తూ యేసునామను అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన అన్యోన్య సావాసం, టీవీ దగ్గర వాక్యం విన్న బిడ్డలందరికీ అందరి మీదను, వారి పిల్లల పిల్లల మీదను ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక, ఆమేన్. ప్రియ అధ్యయన పిల్లలారా, మీకు ప్రార్థన అవసరమైతే మరి ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేస్తున్నారు, మేము ప్రార్థన చేస్తున్నాం, కొంతమందికి మేళ్ళు చేస్తున్నారని వారు మరి అంత ఆనందిస్తున్నారు. ఇంకేదన్నా అవసరం అయితే ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి, మేము వ్యక్తిగతంగా సంఘంలో మీకోసం ఎంతో విశ్వాసంతో ప్రార్థిస్తున్నా, మీకు అనేకమైన మేళ్ళు దేవుడు చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక, ఆమేన్.